తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజులుగా చూడాలనే లక్ష్యంతో పనిచేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. కొలరావుపేట మండలంలోని కనగర్తి కొలనూరు గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాలను చైర్మన్ రామ్మోహన్ రావు, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు. రైతులందరూ కలిసి సమన్వయంతో రాజకీయాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రాలు విజయవంతం చేయాలన్నారు. పంట మార్పిడి ద్వారా రైతుకు లాభాలు వచ్చే విధంగా ముందుకు వెళ్లాలన్నారు. పంట మార్పిడిలో భాగంగా చిరుధాన్యాలు వెయ్యాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఏ పని చేయలేదని, రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తూ రైతులకు లాభాలు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ తుమ్మల యమున, ఎంపీటీసీ ప్రవీణ, వైస్ ఎంపీపీ సుమలత, పీఏసీఎస్ చైర్మన్ బండ్ల నర్సయ్య, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మాలియాల దేవయ్య, ఎంపీడీఓ రామకృష్ణ, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా సవాళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు దుర్భిక్షమైన ప్రాంతం, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మెట్ట ప్రాంతం. ఇప్పుడిప్పుడే రైతులు, ఒకప్పుడు బతుకుతేరు కొరకు వ్యవసాయం చేసిన రైతు ఇప్పుడిప్పుడే లాభాల కొరకు వ్యవసాయం కూడా చేయొచ్చు అని అర్థం చేసుకుంటున్నారు. అట్లాంటి నేల ఇది. కాబట్టి వచ్చే కాలంలో మరి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక వడ్లే కాదు సుమ, వేరే పంటలు కూడా వేయాలన్నప్పుడు రైతు కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు వేరే పంటలు వేసినప్పుడు వాటికి మద్దతు రేట్లు ఉండాలి. వాటిని ఎవరు కొంటారు? మిమ్మల్ని ఏదో వేరే పంట వేసి ముఖ్యమంత్రి గారు వట్టుకు ఉండే ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. ఖచ్చితంగా కూడా రేపు మనము అంచెలంచెలుగా ఒక్కసారి మాదది అంచెలంచెలుగా మనం చర్చించుకొని ఏ పంటలు వేసుకుంటే మరింత లాభం వస్తుంది, చిరుధాన్యాలు వేసుకుంటే. నిన్ననే వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పత్రికల్లో కూడా పెద్దగా మరి వాటన్నిటిని లెక్కలు రాయడం జరిగింది. రూపాయి పెడితే నీకు మళ్ళీ రూపాయి లాభం వచ్చేటువంటి చిరుధాన్యాల పట్టిక వారు 11 పంటలు అక్కడ చూపించారు. ఈ 11 పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొంతమందికి అనుమానం ఉండే, ఏ మొక్కలు మళ్ళీ ఈసారి కొనరట అని. ఏమన్నారు కేసీఆర్ గారు మొన్న మేము ప్లీనరీ కాకముందు కలిసినప్పుడు, సార్ మొక్కలు కూడా కొనండి, అవి కూడా మళ్ళీ పోయినసారి కొన్నారు కదా, పక్క రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది. కొంటే లేదు కొందామని మొక్కలు కూడా కొనడానికి నిర్ణయం తీసుకున్నాను. అట్లనే రేపు చిరుధాన్యాలు పంట మార్పిడిలో కనుక వేసినట్టయితే తప్పకుండా వాటికి మద్దతు ధరించి మళ్ళీ ప్రభుత్వం కొంటుంది. ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా రైతుకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం ఇంతవరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడని చెప్పి కార్యక్రమం. వేరే దేశాల నుంచి 75,000 కోట్ల నుంచి ఎగుమతి చేసుకుంటున్నాం, అక్కడిని తీసుకొచ్చుకుంటున్నాం, అందుకే ధరలు పెరుగుతున్నాయి. మనమే పండించుకుంటే మన దగ్గర ఆ పప్పు దినుసులు నూనె దినుసులు అనుకుంటే మన నూనెలు మనం ఇవాళ గాను కట్టుకొని నూనె తెచ్చుకోలేదా? నేను చిన్నప్పుడు తెచ్చుకున్నాం, మళ్ళీ గాను కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు మన ప్రాంతానికి అవసరం ఉన్న కోనరావుపేటకు ఫ్యాక్టరీ పెట్టుకొని నూనె గింజలతోని నూనె తెచ్చుకొని మనకు అగ్గు నూనె మనమే తీసుకోవచ్చు వినియోగదారులు. ఇట్లాంటి అవకాశాలను చూసుకున్నప్పుడే మనం ముందు పోతాం. కాబట్టి ఇవన్నింటినీ కూడా రైతులు చర్చించాలి, ప్రభుత్వాన్ని మనం అడగాలి. మేమందరం కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం తప్పకుండా. రైతును నిజంగా కూడా ముఖ చిత్రంలో పెట్టి ఇవాళ వరకు ముఖ్యమంత్రి తీసుకొచ్చిండ్రు. వారు తప్పకుండా భవిష్యత్తులో కూడా రైతుకు న్యాయం జరిగి గిట్టుబాటు ధరలు వచ్చి రైతు సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి కేంద్రాలతో పాటు పంట మార్పుపై చర్చ ప్రారంభమైంది. తప్పకుండా మరో మరి రైతు వేదికలలో ఇతరత్ర దాన్ని చర్చిద్దాం, ప్రభుత్వం నుంచి భరోసా తీసుకొని ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం.